हाय फ्रेंड्स, वेलकम टू सिंपल लाइफ हैप्पी होम। नेनु मी शारदानी। एला उन्नारु अंदरु? बागुन्नारु कदा? मीरंदरू बागुंडालनि नेनु कोरुकुंटानु। ఈ రోజైతే నేను ఒక చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయినా లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజైతే మా అత్తయ్య గారిది 6వ వర్ధంతి అండి, అందుకని నేను ఆవిడ కోసం ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ స్వీట్ ఏంటంటే సేమ్యా కేసరి. యాక్చువల్గా నేను పర్వం నుంచి వద్దాం అనుకున్నాను, కానీ నేను పాలు అవి పెట్టి స్నానానికి వెళ్ళొచ్చేలోపు మొత్తం పాలన్నీ పొంగిపోయినాయి. సో అందుకని ఈసారి నేను ఇలా సేమ్యా కేసరిని రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఇక్కడ ఒక పాన్ తీసుకున్నాను. దానిలోకి స్వీట్ అంటేనే మనకి నెయ్యి కాబట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. డైట్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం అవాయిడ్ చేసేయండి, కానీ అప్పుడప్పుడు తప్పదు. ఇలాంటి స్వీట్స్లోకి నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇక్కడ నెయ్యి వేసేసుకున్నాను. తర్వాత పక్కనున్న స్టవ్ మీద ఏంటంటే ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లోకి వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ ఎంత తీసుకుంటున్నానంటే నేను సేమియా ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్ ఆ కప్పుతోటి డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు 1/2 కప్పు సేమియా తీసుకున్నారనుకోండి, ఫుల్ కప్పు వాటరు. 1 కప్పు సేమియా తీసుకుంటే 2 కప్పులు వాటర్, అలా 2 కప్పులు తీసుకుంటే 4 కప్పులు వాటర్ అనేది పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్ళు అనేది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేడైంది కదా, నెయ్యి వేడైన దాంట్లోకి కొన్ని జీడిపప్పులు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట దోరగాను. మీరు కిస్మిస్, ఇంకా డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. నాకైతే కిస్మిస్ అస్సలు ఇష్టం ఉండదండి. పాయసంలో కానీ ఇట్లాంటి స్వీట్స్లో కానీ కిస్మిస్ అయితే అస్సలు నచ్చదు నాకు. ఎందుకనో ఆ స్వీట్స్లో పుల్ల పుల్లగా తగులుతూ ఉంటాయి, అందుకని నేను కిస్మిస్ అనేది ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా అయితే తింటాను, కానీ ఇలా స్వీట్స్లోకి మాత్రం ప్రిఫర్ చేయను. జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకుని దాన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగో ఈ కప్పుతోటి నేను సేమియా తీసుకున్నాను. ఇప్పుడు సేమియాను కూడా దోరగా వేయించుకోవాలి. సేమియా కేసరికి కంపల్సరీ సేమియా అనేది మనం ఫ్రై చేసుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. అప్పుడే సేమియా చక్కగా పడిపళ్ళు ఆడుతూ కరెక్ట్గా వస్తుంది. ఆ సేమియా అనేది అడుగు పట్టుకోకుండా మంచిగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటున్నాను నేను. ఇక్కడ మన సేమియా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను కదా వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళు మనం ఈ సేమియాలో పోసేసుకుందాము. ఎప్పుడైనా సరే సేమియా కేసరి చేసేటప్పుడు వేడి నీళ్ళను మాత్రమే సేమియాలో పోయాలి. సేమియాని వాటర్లో వేసినా, వాటర్ సేమియాలో వేసినా సరే నీళ్ళు అనేది వేడిగా ఉంటేనే సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చక్కగా బాయిల్ అయ్యి మెత్త మెత్తగా ఉండకుండా అలా ఉంటుందన్నమాట. ఒక 3 నిమిషాలు ఈలోపు సేమియా ఉడుకుతూ ఉందనగా నేను ఇక్కడ పంచదార తీసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు వేసుకున్నా పర్వాలేదు, అలా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కప్కి ఈక్వల్గా 1 కప్పు షుగర్ అనేది తీసేసుకుంటున్నాను. అలా తీసుకున్న తర్వాత సేమియా అనేది కంప్లీట్గా ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేయాలి. మనం ముందు వేసేసామంటే కనుక సేమియాలో ఉన్న పలుకు, తర్వాత పంచదార వేసిన తర్వాత అస్సలు ఉడకదు. కాబట్టి మనం మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా సేమియా ఉడకటానికి ఇంకా 2-3 మినిట్స్ పట్టేటట్టు ఉంది. సో ఈ లోపు నేను ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర మిఠాయి కలర్ అంటారు కదా, కేసర్లో వేసుకుంటాము, ఆ ఫుడ్ కలర్ ఉంది. ఇది కంప్లీట్గా ఆప్షన్, మన ఇష్టం అండి. మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా అక్కర్లేదు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని నేను గిన్నెలో కొంచెం వాటర్ పోసేసి దాన్ని ఇలా కలుపుకుని సేమియాలో వేసేసుకున్నాను అనమాట. చూసారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. ఒక సాఫ్రాన్ కలర్ అంటారు కదా, ఆ కలర్ లాగా వచ్చింది. నాకు ఇక్కడ సేమియా అయితే ఉడికిపోయింది, మొత్తం దగ్గర పడుతుందండి. ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా ఇంకిపోకముందే మనం పంచదార అనేది దానిలో వేసేసుకోవాలి.
ఇలా పంచదార వేసుకున్న తర్వాత గరిటతో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. పంచదార కరిగి మనకి పాకం లాగా వస్తూ ఉంటుంది కదా, కొంచెం సేపు మనం గరిటతో కలుపుకున్నామంటే పంచదార మొత్తము కరిగిపోతుంది. తర్వాత ఆ పంచదార మొత్తం సేమియాకి పట్టే వరకు, దగ్గర పడే వరకు ఇంకా తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుని. ఈ పంచదార మొత్తము కరిగి సేమియా అనేది లిక్విడ్ లాగా పల్చగా అవుతుంది, పాకం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అలా కొంచెం సేపు మనం పంచదార మొత్తాన్ని కలుపుకుంటూ ఇలా పాకంలాగా వచ్చిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్లు యాలక పొడిని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఆ యాలక పౌడర్ కూడా వేసుకున్న తర్వాత అలా కొంచెం సేపు మనం తిప్పుతూ ఉన్నామంటే ఆ పాకం అనేది దగ్గర పడిపోతుంది. బాగా దగ్గర అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫస్ట్ పల్చగా ఉన్నా సరే ఆరే కొందికి పొడి పొడిగా వస్తుందండి. మినిమం 1-2 అవర్స్ అయినా పడుతుంది అన్నమాట అది చల్లారి పొడి పొడిగా రావటానికి. సో ఇంకా నాకైతే ఇక్కడ కొద్దిగా దగ్గర పడింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ పైన వేయించుకున్న జీడిపప్పు అవి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం సేపటి తర్వాత అది బాగా చూడండి దగ్గర చూపిస్తున్నాను. తర్వాత ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఇలా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదే ఇంకొంచెం సేపు ఆగినట్టయితే ఇంకా పొడి పొడిగా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. ఇందాక పక్కన పెట్టుకున్నాను కదా జీడిపప్పు పలుకులు, వాటితోటి పైన గార్నిష్ లాగా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళ ఫోటో దగ్గర పెట్టేసుకుని ఇంకా మళ్ళీ దండం పెట్టుకున్నాము. మార్నింగ్ ఆ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, అవి చేసిన తర్వాత వెంటనే మేము దీపారాధన అవి చేసుకుని ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్రసాదం కింద ఇది చేశాను కదా, అందుకని మళ్ళీ ఒకసారి అగరత్తులు అవి వెలిగించుకుంటున్నాము. ఈరోజు లంచ్లోకి గారెలు వేసాము, గారెలు ఇంకా పప్పు బీరకాయ వండాము, రైస్ పెరుగు అన్నిటిని కూడా ఇక్కడ ఫోటో దగ్గర పెట్టి మా ఫ్యామిలీ అందరము దండం పెట్టుకుంటున్నాము. అత్తయ్య గారి దగ్గర పెట్టిన ఈ ఫోటో దగ్గర పెట్టిన ఈ భోజనాన్ని మొత్తం అంతా ఇలా కలిపేసి పైన డాబా మీద పెట్టేసి వస్తామన్నమాట. అక్కడ కూడా దండం పెట్టుకుంటాము, కాకులు వచ్చి అవన్నీ తినాలి అని మేము కోరుకుంటూ ఉంటామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈరోజు ఇలాగే జరుగుతుంది, మామయ్య గారి వర్ధంతి రోజు కానీ అత్తయ్య వర్ధంతి రోజు కానీ కంపల్సరీ ఈ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. ఇంకా రోజు సాయంత్రం అయితే సాయంత్రము 6 అలా అవుతుందన్నమాట. మార్నింగ్ పెట్టిన దీపాలు అవి ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. నేను ఈ లోపు ఎక్కడ వస్తువులు అక్కడ ఉండిపోయినాయి అని అవన్నీ సర్దుకుంటున్నాను అన్నమాట. కిటికీలు అవి డోర్లు తీసి కొంచెం కట్టెలు అవి పక్కకు తీస్తున్నాను, చల్లగా గాలి వస్తుంది కదా అని చెప్పేసి. తర్వాత టేబుల్ మీద ఉన్నాయి గ్లాసులు బాక్సులు ఇంకా అవన్నీ కూడా సర్దుకుని మధ్యాహ్నం హడావిడిగా తినేసిన తర్వాత ఎవరిదారిని వాళ్ళు వెళ్ళి కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇంకా అందుకని అవి ఎక్కడెక్కడే ఉంచేశారు. ఇంకా ఇప్పుడు అవన్నీ తీసి సర్దుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇదిగో ఇంకా దీనిలో కొద్దిగా ఉన్నది కేసరి వేరే బాక్స్లోకి పెట్టేసి ఉంచాను. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉంటే దీన్ని మా పెద్ద పాపకి పెడదామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. మేఘన ఇంకా తన రూమ్లో చదువుకుంటూ ఉన్నది. తినేయమ్మా అంటే లేదు మమ్మీ కొంతసేపు అయిన తర్వాత తింటాను అని చెప్పి మళ్ళీ అది అక్కడే పెట్టింది. అది నేను 1-2 నిమిషాలకు ఒకసారి వచ్చి గుర్తు చేస్తూ ఉండాలమ్మా తిన్నావా తిన్నావా అని. ఈ చదువుల్లో పడితే మాత్రం ఈ పిల్లలు తిండి అనేది కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడైతే మేఘన చదువు అది అంతా కొంచెం పెద్ద ఎదిగింది కాబట్టి తను ఓన్గా తను అన్ని చదువుకోగలుగుతుంది. ఇంకా సూర్యని అయితే పట్టించుకోవాలి. ఇంక ఇక్కడ ఈవినింగ్ డిన్నర్లోకి నేను చికెన్ కర్రీ ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. కంపల్సరీ ఈరోజు అయితే టిఫినే తింటాము మేము. కొంచెం ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు చికెన్లో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి అలా మ్యారినేట్ చేసి ఉంచుకుంటాను అన్నమాట. ఉల్లిపాయ అనేది ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న చికెన్ అది ఉంది కదా అది దాంట్లో వేసేసి కొంతసేపు కదిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి మూత అది పెట్టేసుకున్నాను. ఈ లోపు మగ్గుతూ ఉంటుంది కదా,
దానిలోకి మసాలా కోసం నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా గసగసాలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు ఆరు లవంగాలు ఒక రెండు యాలక్కాయలు వేసుకుని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడే నేను కొంచెం ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటాను అన్నమాట. సాయంత్రం పూట కదా దట్టు టిఫిన్లోకి మన గెస్ట్లు ఎవరు వచ్చేవాళ్ళు లేరు ఇంట్లో మనం తినడానికి కదా అన్న ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా అలా చేసేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా వేసుకుని దానిలోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా పేస్ట్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు పచ్చి మసాలా అన్నమాట, అది నూరుకుంటమైనా ఇలా మిక్సీ అయినా సరే పేస్ట్ లాగా చేసి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. కర్రీ కొంచెం ఉడకగానే ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లోకి తీసేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం సేపు దగ్గరికి వచ్చే వరకు అంటే ఐ మీన్ ముక్క ఉడికే వరకు ఉంచుకున్నామంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫాస్ట్గా. దాంట్లో పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంక ఇప్పుడు నేను చపాతి చేసుకోవడానికి పిండి అది అంతా కలిపి పెట్టుకున్నాను కదా, ఇంకా కౌంటర్ టాప్ మొత్తము కొంచెం క్లీన్గా నీట్ చేసుకుని ఒక తడి క్లాత్తో అది మొత్తం తుడిచేసుకుని ఇంకా అక్కడ చపాతీలు చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను. నాకు ఏంటంటే కౌంటర్ టాప్ మీద చేసుకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పూరి కానీ చపాతి కానీ ఇంకా మళ్ళీ వేరే స్టూల్ అది పెట్టుకోకుండా ఇంకా దాని మీదే చేసుకుంటూ ఉంటాను. చపాతీలు చేసిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకుని ఈయన రాముగారు అయితే పుల్కాలు కావాలన్నారు, ఇంకా అందుకని ఆయనకి పుల్కాలు చేసి పిల్లలకి ఏంటంటే చపాతీలు కాల్చాను. పిల్లలిద్దరూ పెద్దగా ఇష్టపడరు పుల్కాలు, అందుకని మేమేమో చపాతీ చేసుకున్నాము. పుల్కాలు ఎలా అంటే ఇక పెనం మీద ఆయిల్ వేయకోకుండానే ఒకసారి అటు ఇటు కొంచెం సేపు ఇలా కాల్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఇలా పొంగే వరకు ఉంచుకుని అటు ఇటు తిప్పుకుంటే మనకి పుల్కా అనేది రెడీ అయిపోతుంది. పుల్కా పాన్ లేని వాళ్ళు చక్కగా ఇలా పెనం మీద చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవచ్చు. ఇంకా పిండి అనేది కొంచెం మెత్తగా కలుపుకుని ఎక్కువసేపు నాన్నట్టయితే మనకి పుల్కా అనేది చక్కగా పొంగుతుంది. నేనంటే హడావిడిగా అంటే పిండి ఎక్కువసేపు నానలేదు అందుకని ఇలా ఏదో చేసేసానమాట ఈయనకి మన ఇంట్లోకే కదా అన్నట్టుగాను. ఇదిగో ఈ లోపు అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా పుల్కా విత్ చికెన్ కర్రీ యమ్మీ యమ్మీగా చక్కగా అందరము తినేసేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.